ఎన్ని ఏళ్ళు పనిచేశారండి ప్రసాద్ ల్యాబ్లో? అంటే నా ఏజ్ 30 అండి, దాన్ని బట్టి మీరు క్యాల్కులేట్ చేసుకోండి. ఇప్పుడు ఏజ్ 30యా, 30 ఇయర్స్ బ్యాక్ 30యా? ఏమండి, నాకైతే నేను 30 అనుకుంటారు అలాగా? నేను అనుకోను, నా ఏజ్ 30. 30 ఇయర్స్ ఏజ్ పర్సన్స్ తో పంజం పెట్టండి, నా అలాగే నడవమనండి, నేను చేసిన పనులు చేయమనండి. ఏం పనులు అండి మీరు చేసేది? ఏదైనా కానీ ఒక్క విషయం మాత్రం. ఏంటది? 30 ఇయర్స్ వాడిని ఒక అమ్మాయి ఐ లవ్ యూ చెప్తున్నావు కానీ మరి నాకు చెప్పదు కదండి. అది ఒకటే వదిలేస్తే మిగతా అన్నిట్లను. సో మీరు జిమ్ గిమ్ అంతా పక్కగా చేస్తారా? జిమ్ కాదండి, జిమ్ అన్యాచురల్ అండి అది. చాలా మంది పొరపాటు పడుతున్నారు జిమ్కి వెళితే బాడీ మెయింటైన్ చేయొచ్చు అని. అది ఓన్లీ కండలు పెంచుతుంది కానీ ఆరోగ్యాన్ని ఇవ్వదండి. ఓకే, ఆరోగ్యాన్ని ఇచ్చేది యోగా. ఓకే, తర్వాత నడక. నడక లేదంటే ఇంట్లో ఊడ్చి తొడవటం, బట్టలు ఉతకటం, కారు తుడుచుకోవడం, ఓకే, ఇలాంటి పనులు చేసినా చాలండి జిమ్ ఎందుకండి. సో మీరు లాక్డౌన్ కంటే ముందు నుంచే ఇవన్నీ చేస్తున్నారు? అన్నీ చేస్తున్నాను.